ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించి దాదాపుగా 190 రోజులు పూర్తయింది. రాయలసీమ జిల్లాలను పూర్తి చేసుకుని కోస్తా జిల్లాలో అడుగుపెట్టిన జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు జగన్కు. ఇప్పటికే గడిచిన అన్ని జిల్లాల్లోనూ వైసీపీకి చాలా బలం పెరిగింది. రాయలసీమ జిల్లాలు అలాగే కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో వైసీపీ చాలా బలంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. దీంతో పాటుగా 2014 ఎన్నికల్లో వైసీపీకి 0 స్థానాలను దక్కించిన పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర ఆసక్తిని రేపించింది. అడుగడుగున జగన్ సమక్షంలో వైసీపీలో పార్టీ సీనియర్ నేతలు చేరుతున్నారు. టీడీపీ నుంచి బడా నేతలు మొత్తం వైసీపీలో చేరారు. ఇప్పుడు పశ్చిమ గోదావరిని దాటుకుని తూర్పు గోదావరి జిల్లాలో సాగుతున్న ప్రజాసంకల్ప యాత్రకు అదే ధీటుగా ప్రజల మద్దతు లభిస్తుంది. మరి ఇప్పటి వరకు అన్ని జిల్లాల్లో జగన్ తన మార్కును చాటుకున్నారు. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో కూడా జగన్ పాదయాత్ర వ్యూహాలు పరిస్తాయో లేదో వేచి చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.